नमस्ते पालकोडेरु न्यूज़ को स्वागत नेनु मी सुरेश। पालकोडेरु मंडल में कोविड वैक्सीन प्रक्रिया प्रशांत वातावरण में निर्वहिंचारु। ई मेरे को पश्चिम गोदावरी जिला पालकोडेरु मंडल पालकोडेरु ग्राम सचिवालय 2 वद्द प्रत्येक एर्पाट्लतो बुधवार वैक्सीनेशन प्रक्रिया प्रारंभिंचारु। एंपीडीओ वेंकट अप्पारावु अध्यक्षतन ई कार्यक्रम जरिगिंदि। पीहेसी परिधिलो उन्न 7 ग्रामाल प्रजलकु रेंडव दश वैक्सीनेशन अंदिंचारु। कार्यक्रम में ईवो पीआरडी रेड्डिया मेडिकल आफीसर सीहेचवी रंगम नायडु इंचार्ज तहसीलदार राजु किशोर आरए नागभूषण राव मंडल स्पेशल आफीसर श्रीनिवास राव रेवेन्यू सिब्बंदी सचिवालय सिब्बंदी मंडल पोलीस सिब्बंदी एएनएमलु पर्यवेक्षण में यह प्रक्रिया जरिगिंदि। वैक्सीन कोसम वच्चिन प्रजलकु एटुवंटि इब्बंदुलु कलगकुंडा प्रत्येक एर्पाट्लु चेसिन ग्राम कार्यदर्शि रेड्डी नायडु श्रीविद्य। కలరాను కాల్చేశాం అశుచిని మసిచేశాం ప్లేగును పడగొట్టేశాం ఫ్లూను పాతరెట్టేశాం అట్టాగే కరోనాను తరిమేద్దాం సోదరా మన కర్తవ్యం మరమద్దు చెల్లెలా కరోనాను తరిమేద్దాం చెల్లెలా మన కర్తవ్యం మరమద్దు సోదరా ఎంత పెద్ద పని ఉన్నా ఎంత రాత్రి వల్లగొడెరు ఎన్ని గంటలకు వచ్చారు? 11:30 ఏర్పాట్లు అయి బాగున్నాయండి? బాగున్నాయండి రెండో డోస్ అండి ఇది? రెండో లేట్ అవుతుందండి. అదేలేండి ఫస్ట్ డోస్ కంటే లేట్ అవుతుంది. పాల్పడేరు మండలంలో ఉండేటువంటి పాల్పడేరు చూసిన మధ్యలో 7 గ్రామాల్లోనే కూడా ఈరోజు కోవిషీల్డ్ 2వ డోస్ వ్యాక్సినేషన్ జరిగింది. 279 మంది లిస్ట్ని డిమెంట్ ఏలూరు వారు వచ్చింది. ఆ 279 మంది లిస్టు కూడా పూర్తిగా ఆన్లైన్ చేశాము. వాళ్ళందరూ కూడా సెకండ్ డోస్ సర్టిఫికేట్లో వస్తే సెకండ్ డోస్ కూడా జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఇంకేమైనా సెకండ్ డోస్ కనుక నాకు లేకపోయినట్లయితే పాలకొడేరు మండలంలో ఉన్నటువంటి ఈ పాలకొడేరు పీస్ పబ్లిక్ ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ డోస్ ఏటాక్ అన్ని రకాలకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫస్ట్ డోస్ లిస్ట్ కూడా ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా పంపించాము. 15 ఈ 15 తారీఖు తర్వాత పబ్లిక్ అందరూ కూడా మళ్ళీ 3 ఫస్ట్ డోస్ కోవిషీల్డ్ వేయడం జరుగుతుంది. కోవాక్సిన్ సంబంధించిన విషయం మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది. కోవాక్సిన్ నుంచి 2-3 రోజులు వచ్చిన తర్వాత కోవాక్సిన్ సెకండ్ డోస్ పూర్తి కంప్లీట్ చేస్తాం. కానీ కోవాక్సిన్ ఫస్ట్ డోస్కి ఇంపార్టెంట్ ఇవ్వకుండా పబ్లిక్ అందరూ కూడా కోవిషీల్డ్ ఫస్ట్ డోస్ వేసుకున్నాక 15 తారీఖు తర్వాత సహకరించాల్సి కోరుచాం. ఇది కోవాక్సిన్ అండి సెకండ్ డోసు? కోవిషీల్డ్ అండి కోవిషీల్డ్ వేయడం జరుగుతుంది. కోవిషీల్డ్ ఇంకో 2-3 రోజుల్లో కోవిషీల్డ్ పూర్తిగా సెకండ్ డోస్ వేయడం జరుగుతుంది. ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే తర్వాత మళ్ళీ నెలకొని వేస్తాం. ఈ లోపల కోవాక్సిన్ కాకుండా కోవిషీల్డ్ ఫస్ట్ డోస్ వేసుకుంటే పబ్లిక్ సెక్టర్ వేస్తే కోవిషీల్డ్ మొదటి డోస్ కూడా 15 తారీఖు తర్వాత అందరూ వేస్తాం. అంటే పిహెచ్సి పరిధిలో 7 గ్రామాలకు అయ్యాయి సార్? జేసీ పరిధిలో ఉండేటువంటి మోగల్లు, పాలకొడేరు, గొల్లకొడేరు, కుమ్మతివల్లి, వరగమూడి, కన్నాడ, విశాఖపడే గ్రామాలకు అయ్యాయి. ఎంతమందికి చేశారు సార్? 8 గంటలకు ప్రారంభమై 8 మందికి కోవిషీల్డ్ 2వ వ్యాక్సిన్ చేయడం జరిగింది. 8 గంటలకు ప్రారంభించారు? 8 గంటల దగ్గర నుంచి 12 గంటల లోపల కోచేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.